గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ రామాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాజ్యం వాక్పటుత్వంచ హనుమత్మరణాద్ భవేత్. ఇప్పుడు మనం 2021 మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాలన్నీ రకరకాల గ్రంథాల నుంచి, రకరకాల పుస్తకాల నుంచి, మరియు ఆ దేవుడిచ్చిన అనుగ్రహం వలన మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జాతకము, రాశుల ప్రభావం, అలాగే ప్రతి వ్యక్తికి లగ్న బలము, జరుగుతున్న దశలు ఆధారపడి ఉంటాయండి. ఈ మూడు ఆధారంగా ప్రతి వ్యక్తికి తమ తమ జాతకాలు చూసుకోవాల్సి వస్తుంది. మీ రాశిలోని సమస్యలన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి. మీ జాతకాల్లో వ్యక్తిగత సమస్యలుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితులను సంప్రదించండి. చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి. మనం ఇప్పుడు కన్యారాశి గురించి తెలుసుకుంటున్నామండి. ఈ కన్యారాశి వాళ్ళు ఎప్పుడు కూల్గా, ప్రశాంతంగా, ఆనందంగా, హ్యాపీగా ఉంటారండి. ఇతరుల జోలికెళ్ళరు. సాధ్యమైనంత వరకు ఇతరులకు హెల్ప్ చేయాలనే దృక్పథం వేడుకుంటుంది. శని దృష్టి ద్వితీయ స్థానానికి ఉండడం వలన కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు, కలహాలు ఉండడానికి అవకాశం ఉందండి. వీళ్ళకి ధనం రావడానికి విషయంలో, ధనం రావడం విషయంలో కొంచెం లేట్ అవడానికి కానీ, అసలు రాకపోవడానికి కానీ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు మాత్రమే అంటే చేతికి అందవలసిన డబ్బులు కొంచెం లేటుగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో మనస్పర్ధలు ఉండ, బంధువులతో కాలక్షేపం చేయడం, బంధువులతో గడపడం అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళతోటి కుటుంబ సభ్యులతో కలవడం, బంధువులతో కలవడం అనేది తక్కువగా ఉంటుంది. తృతీయాధిపతి కేతు తృతీయ స్థానంలో ఉండడం వలన వీళ్ళకి ఆలోచన సరళిలో బ్రహ్మాండంగా ఉంటుందండి. ధైర్యం ఎక్కువ ఉంటుంది. ప్రతి పనులను సక్సెస్గా ఉంటుంది. పరాక్రమంగా ఉంటారు. వీళ్ళు ప్రేమ వ్యవహారాలు జయిస్తారు. స్పోర్ట్స్లోనూ బ్రహ్మాండంగా ఉంటుంది. ధైర్యమే వీళ్ళ లక్షణం. ప్రతి పనిలోనూ పరాక్రమంగా సాధించి తీరుతారు. పట్టుదలతో ఉంటారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. థర్డ్ హౌస్ లార్డ్ అంటే కుజుడు, తన ఓన కుజుడు చూడడం వలన, కేతువుని కుజదృష్టి ఉండడం వలన ధైర్య సాహసాలతోటి ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉంటారు. ఇంకా చతుర్థ భావాధిపతి గురుడు పంచమ స్థానంలో ఉండడం వలన విశేషమైన యోగం ఉండి, కేంద్రాధిపత్యం వచ్చి పంచమ కోణంలో ఉండడం అనేది యోగం. మంచి చేస్తాడు అంటే తల్లి ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడం, తల్లికి బాగుండడం, తర్వాత గృహాలు కొనుక్కోవడం అటువంటి విషయాల్లో బాగుంటుంది. స్థిర చరాస్తులు కొనుక్కోవడం చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. భూమి కొనుగోలు చేయడంలో కానీ, అంటే వ్యవసాయదారులకి చాలా మంచి అనుకూలవంతమైన కాలం. ఎటువంటి ఇబ్బంది పడవలసిన పని లేదు. వీళ్ళకు కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వస్త్ర లాభం వీళ్ళకు ఉంది. ఆభరణ లాభం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఈ రాశి వాళ్ళకి. అంటే కొత్త వస్తువులు వీళ్ళ ఇంటికి రావడానికి, మీ ఇంటికి రావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల విషయంలో చాలా బాగుందండి. వీళ్ళు కష్టపడి చదువుకుంటే ఉన్నత విద్యల కోసం వెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యార్థులను తమ తల్లిదండ్రులను మంచిగా మంచి రూట్లో రావడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. విద్యార్థులు చాలా అనుకూలవంతమైన కాలం. ఇంకా పంచమస్థానం అండి, దీన్నే పుత్రస్థానం అంటారు. అంటే పంచమస్థానం అది పంచమలో ఉండడం అంటే శని తన ఓన్ హౌస్లో ఉండడం, గురుడితో కలిసి ఉండడం వలన చాలా బాగుంటుందండి. అంటే పుత్రస్థానం చాలా బాగుంటుంది. పూర్వజన్మ పుణ్యం అంటారు దీన్ని. అద్భుతం. పైగా మీకు పుత్ర లాభం కలగబోతోంది. అంటే పుత్రులు అవకాశాలు, పుత్రులు పుట్టవలసిన అవకాశం ఉన్న వాళ్ళకి పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన యోగకాలం అండి. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతమైన కాలం అండి. తర్వాత నాటక రంగంలో ఉన్న వాళ్ళు అక్కడ మంచి అభివృద్ధి ఉంటుంది. చాలా మంచి కాలం. తర్వాత సినిమా వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా అదృష్టం తోడుగా ఉంటుందండి. మీకు చాలా బాగుంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా అద్భుతమైన యోగవంతమైన కాలం. ఇంకా షష్ఠమ స్థానంలో రవి ఉన్నాడు. రవి శుక్రులు ఆరో ఇంట్లో 15 తారీఖు ఉండడం వల్ల ప్రతి పని యందు ధైర్యంగా, సాహసంగా ఉండే మీరు ధైర్యంగా ఉంటారు. ప్రతి పని యందు సక్సెస్ఫుల్గా ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తుంది. జాబ్స్ విషయంలో ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళచ్చు. ధైర్యంగా ప్రతి పని యందు ఉండాలి. ప్రతి పని కష్టపడి చదవడం చేస్తే మీకు సక్సెస్ మీ ఇంట ఉంటుంది.
ఆరో ఇంటూ సప్తమ స్థానం ఇప్పుడు తర్వాత ఆరో స్థానం అధిపతి ఆరులో ఉండడం వలన శత్రువులు మీకు మిత్రులు అయిపోతారు, శత్రువులు మీకు ఉండడం తక్కువ. దాస దాసీధనం ఉంటారు, అంటే సేవక జనాలు మీకు ఎక్కువగా ఉంటారు. అద్భుతమైన యోగవంతమైన కాలం. అలాగే ఏడో భావంలో రవితో కలిసిన శుక్రుడు ఉండడం వలన చాలా విశేషమైన యోగం అండి. అంటే భార్యాభర్తల మధ్య విషయంలో అన్యోన్యంగా ఉండడం, ఆనందంగా హ్యాపీగా అద్భుతంగా కలిసి ఉండడం చాలా బాగుంటుందండి. అంటే నూతన వ్యాపారాలు చేసేవాళ్ళకు కూడా కలిసి వస్తుంది. అంటే వ్యాపారంలో కూడా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండ రాబోతున్నాడు, వస్తున్నాడు కూడా, 15 నుంచి వస్తాడు. చాలా ఆనందదాయకమైన కాలం. కాబట్టి బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు సరే, వాళ్ళ మధ్యలో కూడా ఆదరాభిమానాలు, ప్రేమానురాగాలు, మనస్పర్ధలు లేకుండా ఉండడం, సంతోషంగా ఉండడం ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే, ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానాధిపతి భాగ్యంలో ఉండడం వలన అష్టమంలో మీరు అంత ఇబ్బంది పడవలసిన అవసరం ఏం లేదు. అంటే అష్టమ స్థానాన్ని ఆరోగ్య స్థానం అంటారండి. అంటే మీకు అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి, ఏమీ భయపడవలసిన పని లేదు. ఇంకోటి ఏంటంటే, మీ రాశికి భాగ్యస్థానంలో అంటే కుజుడు రాహువులు ఉండడం వలన, భాగ్యస్థానంలో కుజరాహువుల వలన మంచి యోగవంతమైన కాలం అండి. సినీ ఫీల్డ్లో, ముఖ్యంగా సినీ ఫీల్డ్, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా కలిసి వస్తుందండి. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం సినిమా ఫీల్డ్ వాళ్ళకి కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ భాగ్యాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో ఉచ్చ స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆ డిగ్రీస్ కొంచెం పెరుగుతున్న కొద్దీ ఉచ్చ స్థితి బాగా గట్టిపడతాడు, బాగా బలంగా తయారవుతాడు. కాబట్టి అద్భుతంగా మీకు రాణించే యోగము. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళకి మహా అద్భుతమైన యోగవంతమైన కాలం అండి. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేయడం, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం చాలా అనుకూలవంతమైన కాలం. అలాగే సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకి, టెలివిజన్ రంగం వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కాకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అక్కడ కూడా మీకు అనుకూలవంతమైన కాలము, అనుకూలమైన వాతావరణం కూడా ఉంటుంది. అనుకూలమైన వాతావరణం మీకు ఉంటుంది, వాళ్ళందరూ సహకరిస్తారు. తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం, గురు సేవ చేయడం, పీఠాధిపతులు కలవడం ఈ నెలలో దీనికి జరగబోతుందండి. అద్భుతమైన యోగవంతమైన కాలం. తీర్థయాత్రలు చేస్తారు, దైవదర్శనం చేసుకుంటారు, దేవుని సన్నిధిలో మీరు ఉంటారు. దేవుడి యొక్క అనుగ్రహం మీకు చాలా ఎక్కువ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. అలాగే తండ్రి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందండి. తండ్రి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. తండ్రి యొక్క స్థిర చరాస్తుల్ని, భూముల్ని మీరు వృద్ధిపరుస్తారు. మీకు అనుకూలవంతమైన కాలం. వాళ్ళ ఆ తండ్రి యొక్క ఆస్తుపాస్తులు మీకు రావడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎటువంటి భయపడాల్సిన పని లేదు. భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన, ముఖ్యంగా భాగ్యస్థానంలో కుజుడు కానీ, శని కానీ, గురుదృష్టి కానీ ఇటువంటివి ఉంటే వీళ్ళకి రాజకీయంగా ఎదుగుదల ఉంటుందండి, గుర్తింపు ఉంటుంది, పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఉన్నత పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ స్పీచ్ జనాల్లో ఆకర్షించుకుంటుంది. రాజకీయ నాయకులే కాదండి, మీరు మాట్లాడే మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఎక్కువగా జనాలు ఆకర్షించుకుంటారు. మీరు వాళ్ళ యొక్క గొప్పతనం, మీ సంగీత సాహిత్యంలో ఉన్న వాళ్ళకి, కళాకారులకి, తర్వాత సింగర్స్ అద్భుతంగా మీ పాట ద్వారా ఎదుట జనరంజకంగా ఆకర్షించుకుంటారు. రాజకీయంలో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవుల్లో రావడానికి, సంఘంలో గౌరవం మర్యాదలు బాగా విపరీతంగా పెరగడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే రాహువు కుజుడు అద్భుతమైన యోగ కారకులు, ఖచ్చితంగా రాణించి తీరుతారు. ఆ రహస్యాధిపతి శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడమే మీకు అద్భుతమైన యోగవంతమైన కాలం. పైగా మీకు అదృష్టం ఎప్పుడు వెన్నంటి ఉంటుందండి, నిరంతర భాగ్యవృద్ధి ఉంటుంది, అద్భుతమైన రాణింపు ఉంటుంది. సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి నిరంతర వృద్ధి కలుగుతుందండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు విహారయాత్రలు చేయడము, బంధువులతో కాలక్షేపం చేయడం, సరదాగా గడపడం, తర్వాత శుభకార్యాలు చేయడము, తర్వాత దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి, బాగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా హ్యాపీగా ఆనందంగా ఉంటారండి. మీరు ఎప్పుడూ కూడా మీ గురించి మీరు చూసుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి మీరు ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. ఎక్కువగా వాళ్ళు బాగుండాలని, వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని మీ పక్క వాళ్ళకి, మీ స్నేహితులకి, మీ ఉద్యోగస్తులకి, తోటి వారికి, అందరికీ మీకు కావాల్సి వచ్చినప్పుడల్లా ధనాన్ని మీరు సహకరిస్తూ వాళ్ళని ఉన్నత వృద్ధిని మీరు కోరుకుంటుంటారండి. అదే మీకు గొప్ప, మీలో ఉన్న గొప్ప విషయం. వృత్తిస్థానం అంటే ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉన్నాయండి. ఉద్యోగ వ్యాపారాలు అంటే బుధుడు మీకు
మీకు బుధుడు మీకు దశమాధిపతి అవుతాడు, కానీ దశమాధిపతి బుధుడు మీకు అష్టమ స్థానంలో ఉన్నాడండి. దశమాధిపతి బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. అంటే మీకు ప్రమోషన్స్ రావడంలో కానీ, అదే కొంత అభివృద్ధి చెందడం కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు కానీ, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం. నేను కన్యారాశి వాళ్ళకి బుధుడు ఆరో ఇంట్లో ఉండడం వలన అద్భుతంగా యోగించే కాలం మాత్రం కాదు, కానీ మీరు రావాల్సినవన్నీ వస్తాయి, కానీ కొంచెం లేట్ అవ్వడానికి ఆరో స్థానంలో ఉండవల్ల శత్రువులు ఆటంకం పరచడము, కొంతమంది అడ్డుపడడం, ఇవన్నీ జరుగుతాయండి మీకు. అంటే సపోజ్ మీకు ప్రమోషన్స్ రావడంలో కానీ, కొంచెం ఉన్నత పదవులు పొందడం కానీ, మీ అంతర్గత శత్రువులు ఉండి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ అంతిమ విజయం మీదే. అలాగే వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఉన్నతమైన కాలం అండి. తర్వాత కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్ రంగం అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ, ఉద్యోగస్తులందరికీ చాలా బాగుంటుందండి. ఉన్నత పదవులు సాధిస్తారు, అలాగే నూతనమైనటువంటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు గవర్నమెంట్లో అవ్వచ్చు, ప్రైవేట్లో అవ్వచ్చు, అన్ని విధాలుగా కూడా రావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే బుధుడు బాగున్నాడు, సష్టమ స్థానం ఉన్నప్పటికీ మీకు ఏమీ భయం పడవలసిన అవసరం లేదు. మీ రాశి యోగవంతమైన వాడు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, యోగకారకుడు శుక్రుడు దశ బాగున్నాడు కాబట్టి, సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా లాభస్థానం అండి, లాభస్థానాన్ని శని చూస్తున్నాడండి, చూడండి గురుడు కూడా చూస్తున్నాడు కదా. అంటే ఏంటంటే మీకు లాభాలు రావాల్సినంతగా రాకుండా ఆపడానికి శని ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే మీరు ఎంత కష్టపడినా ఎంత చేసినా కూడా లాభాలు రావడానికి కానీ, అయితే కొంత ధనం వేయ రావడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నానికి ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశాలు, అంటే మీ ప్రమోషన్ రీత్యా డబ్బులు రావడం కానీ, అయితే కొంత ఆదాయం మీకు రావడానికి కొంచెం శని దృష్టి వలన మీకు కొంత ఇబ్బందులు ఆటంకాలు ఎదురవుతాయి. కానీ గురు దృష్టి ఉందండి మీకు, అవన్నీ కూడా ఆటంకాలన్నీ ఆ గురుడు మిమ్మల్ని నెమ్మదిగా ఆటంకాలన్నీ ఎట్లా బయటికి రావాలో చేసే తత్వం గురుడికి ఉందండి. దానివల్ల మీరు ఏమీ ఇబ్బంది పడుతున్న పని లేదు, మీకు రావాల్సిన సంపద మీ జాతక రీత్యా వచ్చి తీరుతుంది. అలాగే 12వ స్థానం అండి, వ్యయస్థానం. వ్యయస్థానాన్ని కుజుడు చూస్తున్నాడు, అంటే మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యయం చేసేటప్పుడు ఖర్చు బాగా కనిపిస్తుంది, అంటే మంచి వాటికే ఖర్చు పెడతారు. అంటే అనారోగ్య విషయంలో కొంత ఖర్చు పెట్టినా మంచి వాటికి, తీర్థయాత్రలు చేయడానికి, దైవదర్శనం చేయడానికి, ఇతరుల కోసం మీరు ఖర్చు పెట్టడానికి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. మీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం బాగా శ్రద్ధ తీసుకోండి, ఎందుకంటే మీ ఆరోగ్యం పట్ల మీ గురించి మీరు ఆలోచించడం తక్కువ, ఎదుటి వాళ్ళ గురించే ఆలోచిస్తారు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల ఈ నెల మాత్రం కొంచెం దయచేసి మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. అంతకంటే ఏమీ లేదు, మీరు సంఘంలో బాగా గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా అండి మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి, కనకదుర్గాదేవి. అమ్మవారిని పూజించడం వలన ఉన్నతమైన పదవులు పొందడం, అద్భుతంగా రాణించడం చాలా బాగుంటుందండి. ఈ రాళ్ళలో వచ్చే 11వ తారీఖులో వచ్చే శివరాత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. ఆ రోజు శివపార్వతుల కళ్యాణం, శివుడికి అభిషేకాలు, రాత్రి జాగరణ పోయి ఒక్కసారి చేయండి. అంటే జన్మానికి ఒక శివరాత్రి అంటారు చూసారా, ఇదే అన్నమాట. నేను పుస్తకాల్లోంచి గ్రంథాల్లోంచి చెప్పి చూసింది ఏంటయ్యా అంటే, లక్ష ఏకాదశులు ఉపవాసం ఉంటే ఎంత ఫలితం వస్తుందో, 1000 సంవత్సరాలు మనం కాశీలో నివసిస్తే మహా అద్భుతమైన ఫలితాలు ఎలా వస్తాయో, అలాగే ఒక్క శివరాత్రి మీరు జాగరణ చేస్తే అంత ఫలితం పొందుతారు అని నేను చెప్పడం కాదండి. నేను చూప గ్రంథాల్లోంచి పెద్ద పెద్దలు, వాస్తు పండితులు అండ్ జాతక పండితులు రాసిన దాన్నే మీకు నేను చెప్తాను, నా సొంత కవిత్వం కాదు. దయచేసి మీరు శివరాత్రిని చక్కగా ఉపయోగించుకోండి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.